అవునా చూసినా చూసిన చూసిన అటు కూడా ఏది ఆఫీసర్ లేదు సార్ రండి ఓకే దీనికి వేరే అక్కడ వచ్చారు కదా డెప్యూటీ మీటింగ్ వెళ్ళిపోయినరా మన కాంట్రాక్టర్ జిఎం ఉండే కదా సుకేష్ వాళ్ళ జిఎం అటువైపు సార్ ఇక్కడ ఉన్నాను సార్ ఇక్కడ మీరు సుకేష్ అచ్చా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుకేష్ వాళ్ళ జిఎం ఆ మీరు ఇంకేముంది ఏం పెండింగ్ ఉంది ఇంకా నేను మెసేజ్ పెట్టి నాకు 10 రోజులని లేదా కంప్లైంట్ చేస్తా అని చెప్పిన రాత్రి ఒకటి వేసాను సార్ ఇది పై లేయర్ కూడా కొద్దిగా క్వాలిటీ వేయించండి ఇంతకుముందు గోవింద్పేటది అని పాడైతే మళ్ళీ చేయించిన నేను ఇప్పుడు ఇప్పుడే జాగ్రత్త చేయండి ఇది ఎట్లా ఫిల్ చేస్తారు ఇది జాయింట్సా ఏంది ఇంకా మ్యాస్టిక్ ప్యాడేనా అదేనా ఏం పెడతారు జాయింట్లు ఐరన్ చూస్తారు ఐరన్ ఏం అవును గ్యాప్లో ఏముంటుంది ఎంత గ్యాప్ ఉంటుంది 2 ఇంచులు ఉంటుందా 4 ఇంచులు ఉంటుందా 4 ఇంచులు ఏం పెడతారు అందులో ఓపెన్ అయిన ఉంటుందా జాయింట్ వచ్చి ఈ సైడ్ ఈ సైడ్ ఇదేమి ఈ సైడ్ ఉంది అదేమో ఆ సైడ్ ఇది గ్యాప్ గ్యాప్ ఫిల్లింగ్ ఏం వేయరా 40 mm ఓపెన్ ఓపెన్ వర్షం పడితే కింది పోతుంది దాని మీద బీటీ బీటీ క్రాక్ వచ్చేస్తుంది కదా అపార్ట్మెంట్లలో మ్యాస్టిక్ ప్యాడ్ పెడతాము ఇక్కడ ఏం లేదా అచ్చా ఇది మెటల్ ఏదో ఉంది బట్ ఇట్ షుడ్ ఎలా దట్ టెంపరేచర్ వేరియేషన్ అడ్జస్ట్ రైల్వే బిట్టేది రైల్వే రైల్వే ఈ పక్క స్పాన్ అదే రైల్వే అక్కడ ఉందా ఇప్పుడు ఇది ఒకటి దీని తర్వాత అటువైపు రెండు ఉన్నాయి 15 డేస్ ఎట్లా చేస్తారండి మాదే మీ స్టేట్దే ఇది
స్టేట్ ఎప్పుడైపోతుంది? సుకేష్ చేసేది రైల్వే సరే, అదే అయితే అయిపోతుంది 10-15 రోజులు. ఇది మనకు ఒక 4 మంత్స్ పడుతుంది. 4 మంత్సా? దేనికండి? అంటే టోటల్ కంప్లీట్ కావటండి సార్, స్లాబ్ 1-2 మంత్స్ లో వేసేస్తాను. ఎందుకు ఇంత స్లో? కాంట్రాక్టర్ వారు మొన్నటి వరకు ఇవే ఉన్నాయి సార్, రెయిన్స్ వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. లేదు 4 మంత్స్ కుదరదు. దేనికా నిద్రపోతారు ఎన్ని రోజులు? ఏమన్నా రెడీ? లేదు సార్, రాలేదు సార్. రాకపోతే ఎందుకు రాని రాకుండా ఉంటారండి? నేను 4 రోజుల నుంచి చెప్తుంటే మీ రైల్వే సైడ్ ఇదేది మన ఈ రాలే ఆర్ఎండ్ ఎవరు ఉన్నారు? అవునా, ఇక్కడ కాంట్రాక్టర్ లేకుండా నేనేం చేయాలి? ఇడా చెప్పినా సార్, నేను కాంట్రాక్టర్ కూడా. మరి ఈ పిల్లగాడు ఏం చెప్తాడు? మొన్నే సార్ మనకు స్టార్ట్ అయింది సార్, మన దగ్గర గడ్డలు ఉన్నాయి సార్, ఇక్కడ గడ్డలు ఎత్తకపోతే వర్క్ ఆగి ఉంది. మళ్ళీ గడ్డల వచ్చేట నవంబర్ డిసెంబర్ది, ఇది జూన్ లో ఉన్నావు నాకు గుర్తుంది కదా. ఫిబ్రవరి లో స్టార్ట్ చేసాం సార్ గడ్డలు ఎత్తంగా, మళ్ళీ మళ్ళీ మొబిలైజేషన్ చేసుకుని ఎంతసేపు చేస్తారా? ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేసుకుని మనం 3 స్లాబ్ వేస్తున్నాం సార్, 3 స్లాబ్లు సార్. ఒక 2 మంత్స్ లో మనకి 3 మంత్స్ లో కంప్లీట్ అయిపోతారు. అది ఓనర్ ఎందుకు రాలే? రాలేదు సార్. ఎందుకు రాలే? ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్ సార్. హైదరాబాద్ ఉంటే రానికి ఏమి ఇబ్బంది సార్? సార్ ఫోన్ చేయి, ఫోన్ చేయవాలి. గడ్డలు ఎప్పుడో డిసెంబర్లో తీసేసారు, ఎప్పుడో తీసేసారు అవి? మీరు ఇటు రండి, మీ కెమెరామ్యాన్ చాలు ఇటు రండి. జాగ్రత్త బాబు. ఇది ఎప్పుడు డేట్ ఎప్పుడు ఈ స్లాబ్? 26th. దీని తర్వాత ఎన్ని స్పాన్లు ఉంటాయి? 3. ఆ 2 ఇది ఒకటా? దీని తర్వాత ఒకటి ఉంది, దాని పక్కన అక్కడ 2, ఇది ఒకటి, ఇది ఒకటి, 3 ఉన్నాయి. ఇలా స్టేజింగ్ పెట్టి చేయాల్సినవి 3 ఉన్నాయి. పిల్లర్స్ అయిపోయినాయి? అయిపోయినాయి. పర్లేదు, కనబడుతుంది కాలమ్స్ కనబడుతుంది సార్. రైల్వేస్ ది నెక్స్ట్ వీక్ క్లోజ్? 20th జూలై సార్, మోస్ట్ ప్రాబ్లీ ఇంక్లూడింగ్. ఆర్ఎన్ మీ నుంచి ఎవరు లేరు ఇప్పుడు? హలో నారాయణ, ఏ ఉన్నారా? ఈయన ఆర్ఎన్ డి గారు. కాంట్రాక్టర్ తో రైటింగ్ లో తీసుకోండి, షెడ్యూల్ వేసి మీరు సంతకాలు తీసుకోండి, రైటింగ్ లో తీసుకోండి. నాకు ఎప్పుడు పంపుతారు? 3 స్పాన్స్ అంటే కాలమ్స్ అయిపోయినాయి కదా, కాలమ్స్ అయిపోయినాయి. సైమల్టేనియస్ గా కొట్టచ్చు కదా షెట్రింగ్ అంతా? స్టార్ట్ కూడా చేయలేదు షెట్రింగ్. మరి ఎందుకు సార్ సైమల్టేనియస్ చేసుకోవచ్చు కదా, ఇది వేసినాక అది ఎందుకు ఉండి? 2-3 సెట్లు పెట్టుకొని ఫటాఫట్ కొట్టండి. మరి ఎంత 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 పెడతారు? 8 వీక్స్ పెడతారు వాళ్ళకి? వాళ్ళు ఇచ్చిన మీరు ఎట్లా తింటారు అండి? మీరు చెప్పినట్టు వాళ్ళు చేయాలి. మళ్ళీ వీలైతే అంటే 6 నెలలు అంటాడు అట్లా ఉండదు. మరి మీరు మీరు ఏంది టార్గెట్ ఏంది? ఆల్రెడీ డిలే నడుస్తుంది కదా, అక్కడ షెటరింగ్ లేదు కదా, ఉన్నదంటారు మరి పని చేస్తలేదు కదా. ఉంటే కొట్టిపోయారు, మరి ప్రెషర్ పెట్టండి. వీలున్నంత తొందరగా అంటే ఆయన వండుకుంటాడు. 6 వీక్స్ గ్యాప్ పెట్టేసి క్లోజ్ చేయండి తొందరగా, షెడ్యూల్ చేయండి, సంతకాలు తీసుకోండి వాళ్ళకి. ఇచ్చిన అక్కడ ఇచ్చిన డిస్టిక్ ఇచ్చిన మొత్తం ఏది ఫోన్ ఏది హలో
నమస్తే సాంబశివరావు గారు, ఇప్పుడు మీకు మూడు స్పాన్లు మిగిలినాయి, మూడు స్పాన్స్ మిగిలినాయి మీ స్లాబ్లు. ఇప్పుడు మీరు అది కంటిన్యూ అంటే ప్యారలల్గా చేయండి అన్ని. ఇదైనా కాదు, ఎందుకు మీకు షట్టరింగ్ లేవా? చిన్న స్పాన్లే కదా. ఎందుకు షిఫ్ట్ పని కాకుండా ఎందుకు షిఫ్ట్ చేస్తారండి? ఏమే పేమెంట్ ఇస్తలేరా? ఏడి డిఏడి ఇప్పుడు ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు ఈయన డిఈ ఉన్నాడు ఇక్కడ, పేమెంట్ క్లియర్ ఉన్నాయి అంటుండే. ఇవ్వండి మాట్లాడండి, వింటున్నాడు సంశీల గారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ మీరు ఎందుకు ఆపుతారు అండి? వాళ్ళకి ఎందుకంటే మిస్యూజ్ ఆఫ్ ఫండ్ అని పార్కింగ్ సీఎం ఫండ్ అన్నట్టుగా పిఓకే ఇస్తున్నారు. పిఓకే ఇస్తే ఇక తెలుసు కదా సార్, బెంగళూరు కలిసినట్టు మళ్ళీ అడిషనల్ ఇవన్నీ తిరగడం. మేము ఎందుకే ఇబ్బంది పెడతారు కాంట్రాక్టర్ని? లేకపోతే సార్ మాక్సిమం ఫాస్ట్ గా చేసాం మేము చెప్పాలి. ఇప్పుడు సాంబశివరావు గారు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీ 90% అయిపోయింది, 95% అయిపోయింది. అవును సార్, ఒక ఈ 5% ఎట్లా కొద్దిగానే ఉంది కాబట్టి మీరు లాగిచ్చేయండి. నేను మాట్లాడతాను, నేను మినిస్టర్ గారితో మాట్లాడతాను. ఓకే రైట్. షెడ్యూల్ చేయ, నువ్వే మెత్తగా ఉంటే ఎట్లనే. ఎవరిది ఫోన్? కిందికి పెట్టు తీయరా. ఓకేనా? ఈ రెండు ఆర్మూర్కి సంబంధించి అడవి మామిడిపల్లి ఊరుమామిడిపల్లి ఫ్లైఓవర్లు పనులు మళ్ళీ వేగవంతం అయినాయి. ప్రత్యేకంగా అడవి మామిడిపల్లి ఏదైతే ఫండ్ డైవర్షన్ అన్నారో దానికి అరేంజ్మెంట్స్ జరుగుతున్నట్టున్నాయి, పని వేగంగా జరుగుతూ ఉంది. ఇక ఊరు మామిడిపల్లిది ఇంకొక 6 weeks టైం ఇచ్చినాం. ఇప్పుడు మ్యాక్సిమం 2 months ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఊరు మామిడిపల్లిది ఒక 1 side ప్లాన్ చేసినాము, 1 way. దాని తర్వాత 2nd side కూడా చేస్తాం త్వరలో. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా అది కూడా అందుబాటులోకి వస్తుందని ఆశిస్తా ఉన్నాం. అడవి మామిడిపల్లి అదే అడవి మామిడిపల్లిదే ఇయర్ ఎండింగ్ కల్లా. ఇది మీకు 1st కల్లా ఊరు మామిడిపల్లిది ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అది అరేంజ్మెంట్ చేసినారని కాంట్రాక్టర్ కూడా ఒప్పుకున్నారు, ఆఫీసర్లు కూడా ఒప్పుకున్నారు. కాంట్రాక్టర్ కూడా వర్క్ మొదలు పెట్టిండు. ఏది మన ఊరు మామిడిపల్లి సార్ సింగరేణి టెండర్స్ నడుస్తున్నాయి కదా రాష్ట్ర ప్రభుత్వానికి? నేను నా కాన్స్టిట్యున్సీలో రివ్యూ చేసిన ఇదే చూపెట్టరు, మీరు వేరే చూపెట్టరు. మామిడి బాలు అడుచుడు బాలు అడుచుడు బాలు ఇవాళ 3 railway overbridges సందర్శించడం జరిగింది. సైట్ మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మధ్యలో 8 months పేమెంట్స్ పెండింగ్ లో పడ్డాయి. అందులో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడటం, 2 election codes ఉండటం వల్ల పేమెంట్ స్లో అయిపోయి వర్క్ స్లో అయింది. మళ్ళీ ఇప్పుడు పేమెంట్ స్లో అంటే స్టేట్ గవర్నమెంటే, సెంట్రల్ గవర్నమెంట్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఎప్పుడు ఫాస్ట్గానే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వర్కు
స్పీడు అందుకున్నది. మూడు రైల్వే ఓవర్బ్రిడ్జ్లు కూడా అడవి మామిడిపల్లి అయితే బాగా టెన్షన్ ఉండనో, ఫండ్ డైవర్షన్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో అది కూడా ఫండ్ వస్తున్నట్టు కాంట్రాక్టర్ ఒప్పుకున్నారు ఇవాళ. కాబట్టి అది ఫస్ట్ చాలా వెనుకబడి ఉన్నది కాబట్టి అడవి మామిడిపల్లిది వన్ వే తొందరగా చేయమని చెప్పడం జరిగింది. తర్వాత సెకండ్ సైడ్ కూడా కంప్లీట్ చేస్తారు. మీన్వైల్ ఇక్కడ ఇది ఊరు మామిడిపల్లిది 6 వీక్స్ టైం ఇచ్చినాము మా అంటే మనకి ఆగస్టులో ప్రజలకు అందుబాటులోకి ఈ బ్రిడ్జ్ కూడా వస్తుంది. మాధవ్ నగర్ది ఇయర్ ఎండ్ కల్లా ప్రజలకు అందుబాటులో ఉంటే టార్గెట్ చేస్తాం. ఆర్మ నుంచి ఇప్పుడు ఆదిలాబాద్ ఇంతకు ముందు అన్నారు కదా, మరి అది కూడా లైన్ సర్వే అయిపోయింది అని చెప్పారు. ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంవత్సరాల నుంచి ఆ ప్రాజెక్టు జేవీగా సంతకం పెట్టడం కానీ ఒప్పుకోలేదు కేసీఆర్ ఉన్నంత కాలం. దాని తర్వాత అందుకని మా ప్రెషర్ అంతా పెట్టడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ టోటల్ గా 100% ఫండ్ తో వాళ్ళు చేయడం జరిగింది.